శ్రీవారి ఆలయంలో గతంలో లడ్డూలు తయారు చేసేవారు. ఆలయంలో లడ్డూ ప్రసాదం, అదనపు లడ్డూ ప్రసాదం పోటులు ఉండేవి. పోటులో ప్రతిరోజు 1 లక్ష నుంచి 1 లక్ష 25 వేల లడ్లు, అదనపు పోటులో 1 లక్ష 50 వేల లడ్డూలను తయారు చేస్తారు. ఇటీవల టీటీడీ ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల లడ్డూల నిల్వలు తగ్గిపోయాయి. ఇటీవల టీటీడీ ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం వల్లే ఈ ఇబ్బంది ఏర్పడింది. ప్రయోగాత్మకంగా నడకదారి భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే సబ్సిడీ ధరతో పాటు అదనపు లడ్డూల టోకెన్లు ఇస్తోంది టీటీడీ. మరోవైపు ఆలయం వెలుపల ఉన్న అదనపు లడ్డూ కౌంటర్ను టీటీడీ తప్పనిసరిగా కొనసాగించాల్సిన పరిస్థితి. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి 2008లోనే జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందింది టీటీడీ. దీంతో శ్రీవారి లడ్డూలను డిమాండ్ లేకుండా విక్రయాలు చేయాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లలో టికెట్లు పొందిన భక్తులు ఆలయం వెలుపల ఉన్న అదనపు కౌంటర్ ద్వారా లడ్డూలను పొందుతున్నారు. ఇక సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు కూడా నూతన విధానాన్ని ప్రవేశపెడితే లడ్డూల విక్రయాలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.